గొర్ల సాయిరాం యాదవ్ అలియాస్ రామ్ యాదవ్ ఈ పేరు మల్కాజ్గిరిలో మారుమోగిపోతున్నారు. కృష్ణ ధర్మ పరిషత్ వేడుకల్లో మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు అభిషేక్ గౌడ్. మీకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అని ముందే ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. అభిషేక్ గౌడ్ అన్న ఒక కారణ్య జన్ముడు. సాయిరాం యాదవ్ మోహం మీద కనిపించే అంత సాఫ్ట్ కాదు. జో లోగ్ జిస్ భాషామే సమజ్ సక్తే హే ఇంకో వహీ భాషామే సమజానా పడతా. ధర్మాన్ని కాదు అని చెప్పేసి అధర్మం చేస్తున్న వాళ్ళకి మేము తప్పకుండా కాలడ్డం ఇస్తాం. ఆ కాలడ్డం వేసుడు ఏ విధంగా ఉంటుంది అంటే కంప్లీట్ అది. ఇంటర్ చదివిన మీకు కోర్టుల ఆస్తి ఎట్లా కూడా పెట్టుకోగలిగింది? ఆస్తి ఉన్నది అది వాస్తవమే, కానీ మీరు చెప్పినట్టు మల్కాజ్గిరి అంటేనే రేవంత్ రెడ్డి గారిది సిట్టింగ్ ప్లేస్ అంటారు. నేను ఎలా అయితే బీజేపీ నుంచి అభ్యర్థినో వాళ్ళ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి. ఆయన ఇప్పుడు ఒక సీఎం స్థానంలో ఉన్నారు కదా, మీకు సీఎం అని చెప్పేసి ఆయన అనుచరుల్లో చోటు అయ్యారు కదా. మల్కాజ్గిరిలో ఉన్న ఓటర్స్ మాత్రమే ఓటేస్తారు. ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, మీరు రాసుకోండి, మల్కాజ్గిరిలో కాషాయ ఎజెండా ఎగురుతుంది. అయోధ్య రామ మందిరాన్ని ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే అంత హడావిడిగా ఓపెన్ చేసింది కూడా వాళ్ళ బుద్ధి వాళ్ళ ధ్యాస. మీకు కనుక బీజేపీ టికెట్ ఇవ్వకపోతే బీజేపీలోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే మిగతా వాళ్ళ లెక్క దిక్కులు చూస్తూ ఉంటారా? జెండా బరువు అనిపిస్తే భుజం మారుస్తాం, కానీ జెండా మారు. కాంగ్రెస్ పార్టీ మేము అన్ని రాష్ట్రాలలో మా హవా చూపిస్తున్నాము, జోడో యాత్ర మా గెలుపుకు పెద్ద కారణమైంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. అది జోడో యాత్ర కంటే చోడో యాత్ర అని ఎక్కువైపోయింది ఇప్పుడు. బీజేపీ నుంచే ఈటల లాంటి వాళ్ళు టికెట్ కోసం పోటీ చేస్తున్నారు, పెద్దలను కాదని చెప్పి టికెట్ మీకు ఇస్తారు అని హోప్ ఉందా మీకు? ఆ 2 ఇయర్స్లో 2 టైమ్స్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఈటల రాజేందర్ గారికి, ఇంకా ముందు